నర్సాపూర్ మండల్ నర్సాపూర్ జిలో కోచంపాడలో పోయిన దానికి ఎంపీటీసీ మల్లేష్ కు ఫోన్ చేసి ఇట్లా బెదిరిస్తున్నా అని చెప్పేసి అన్నట్లకంటే దళితులను చూడకుండా నాకు తెల్లదాకా ఫోన్ చేసి బెదిరించిండు. బెదిరించి నీకేం చేసాడు ఉన్నారా ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పిండు. ఎఫ్ఆర్ఓ జైపాల్ రెడ్డికి చెప్పుకుంటావా లేకపోతే ఐక్యారెడ్డి మినిస్టర్కి చెప్పుకుంటావా చెప్పుకో, నీతో ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, నేను బరబ్బర్ వేసుకుంటా, బరబ్బర్ బోర్ వేస్తా, బరబ్బర్ పంట తీసుకుంటా అలా నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పని దళితుని చూడకుండా నాకు తెల్లని దాకా బెదిరించుకుంటా ఫోన్ చేస్తున్నాడు. ఎంపీటీసీ సుఖ టీఆర్ఎస్ మనిషివు అండ్ టీఆర్ఎస్ మనిషివు మల్లేష్. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఇదైతే 1982లో ఇది నర్సాపూర్ గ్రామము ముంపు గురైనప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. దాని కింద నర్సాపూర్ గ్రామానికి చెందినటువంటి చాలామంది రైతుల యొక్క భూములు కోల్పోవడం జరిగింది. వారికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. ఆ భూములని తాత్కాలికంగా సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాకుండా నిన్న జరిగినటువంటి ఏదైతే ఇక్కడ స్థానికంగా నర్సాపూర్లో ఉన్నటువంటి ఎంపీటీసీ అయిన ఆయిటి మల్లేష్ గారు దౌర్జన్యంగా అక్కడ ఏదైతే పోచంపట్ల పోయినటువంటి భూమి ఉందో దానిలో అక్రమంగా బోర్ వేయడమే కాకుండా ఆ బోర్ గురించి సంబంధించినటువంటి విషయాన్ని స్థానిక నాయకుడైనటువంటి లక్ష్మణ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ ఉన్నటువంటి ఎంపీటీసీతో కుమ్మక్కై లక్ష్మణ్కు ఫోన్ చేస్తూ బెదిరిస్తున్నాడు. నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై అడుగుతున్నటువంటి ఇటువంటి వ్యక్తులను ఇలా బెదిరించడం ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా అతని యొక్క వాయిస్ మనం విన్నట్టయితే అతను అత్యంత ఘోరంగా జైపాల్ రెడ్డి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక మంత్రి ఐక్యారెడ్డి గారిని కూడా చాలా ఘోరంగా తిట్టడం జరిగింది. కాబట్టి ఒక దళితుడైనటువంటి లక్ష్మణ్పై అదేవిధంగా అధికారులపై దురుసుగా మాట్లాడి అక్రమంగా బోర్ వేసుకున్నటువంటి ఐటీ మల్లేష్పై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకోసారి ఎవ్వరు కూడా ఇక్కడ ముంపు గురైనటువంటి గ్రామాలలో పర్మనెంట్గా బోర్లు వేసుకోకుండా తాత్కాలికంగా సాగు చేసుకునే విధంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది.